శాతవాహన యూనివర్సిటీలో మరోసారి ఎలుగుబంటి హల్చల్ చేసింది. యూనివర్సిటీలోని ఎంబీఏ కాలేజ్ ముందు ఉన్న పూల కుండీలను ఎలుగుబంటి పగలగొట్టి వెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివార్లో ఓ ఇంటి దగ్గర ఎలుగుబంటిని స్థానికులు గమనించారు. అక్కడి నుంచి మార్క్ఫెడ్ గోదాముల ఆవరణలోకి ప్రవేశించి అక్కడి నుంచి యూనివర్సిటీ మీదుగా చిట్టడవిలోకి వెళ్ళినట్లు ఫారెస్ట్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితం శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కనిపించింది. అప్పట్లో అటవీ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుంది. ఎలుగుబంటి తిరుగుతుండడంతో శాతవాహన వర్సిటీ విద్యార్థులు సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో రాత్రిపూట ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. శాతవాహన యూనివర్సిటీలో మరోసారి ఎలుగుబంటి హల్చల్ చేసింది. యూనివర్సిటీలోని ఎంబీఏ కాలేజ్ ముందు ఉన్న పూల కుండీల్ని ఎలుగుబంటి పగలగొట్టి వెళ్ళినట్లు ఆనవాళ్లు కనిపించాయి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివార్లో ఓ ఇంటి దగ్గర ఎలుగుబంటిని స్థానికులు గమనించారు. అక్కడి నుంచి మార్క్ఫెడ్ గోదాముల ఆవరణలోకి ప్రవేశించి అక్కడి నుంచి యూనివర్సిటీ మీదుగా చిట్టడవిలోకి వెళ్ళినట్లు ఫారెస్ట్ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6 నెలల క్రితం శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కనిపించింది. అప్పట్లో అటవీ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుంది. ఎలుగుబంటి తిరుగుతుండడంతో శాతవాహన వర్సిటీ విద్యార్థులు సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో రాత్రిపూట ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు వైరల్గా మారాయి. ఇక డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి కలకలం సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత 3 నెలల వ్యవధిలో రెండోసారి శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచరిస్తున్న సంఘటన వెలుగు చూడడం. అయితే శాతవాహన యూనివర్సిటీ మొత్తం కూడా ఒకప్పుడు అడవి ప్రాంతంగా ఉన్న ప్రాంతంలోనే దీన్ని నిర్మించారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శాతవాహన యూనివర్సిటీ మొత్తం కూడా చెట్ల పొదలతోటి, తర్వాత గుట్టలతోటి, తర్వాత లోపల ఉన్న గుహలతో కూడుకున్న ఉన్న ప్రాంతం. అది ఒకప్పుడు ఎలుగుబంటలకు డెన్గా ఉండేది. కానీ శాతవాహన యూనివర్సిటీ నిర్మించిన తర్వాత చాలా వరకు జంతువులు అవన్నీ వెళ్ళిపోయినాయి. కానీ గత 3 నెలల క్రితం అంటే మార్చి 11, 12, 13 తేదీల్లో కూడా ఎలుగుబంటి సంచారానికి సంబంధించిన ఆనవాళ్ళు అప్పుడు గుర్తించారు. ఆ నైట్ లో తిరిగిన ఎలుగుబంటి రిజల్ట్స్ మనం చూస్తున్న రిజల్ట్స్ ఆ పాతవి. తర్వాత అక్కడ విద్యార్థులు ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ ముందు ఈ ఎలుగుబంటి సంచరించినట్టుగా గుర్తించి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో అప్పుడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వరంగల్ నుంచి ప్రత్యేక టీం వచ్చి దాదాపు 2 రోజుల పాటు అక్కడ నైట్ విజన్ కెమెరాలు, ఫోన్లు, తర్వాత ఎలుగుబంటికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్ని పెట్టి దానికోసం సెర్చ్ చేసినా కూడా అప్పుడు అది చిక్కుకోలేదు. కానీ మళ్ళీ నిన్న కూడా మళ్ళీ మరొకసారి ఎంబీఏ కాలేజీ ముందు ఎలుగుబంటి సంచరించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడ పూల కుండీలు అవన్నీ పడిపోటీ ఉండడం, తర్వాత నిన్ననే అక్కడ మల్కాపూర్ దగ్గర ఒక శివార్లో ఇంటి ముందు బల్లూకం కనిపించినట్టుగా స్థానికులు చెప్తుండడం. అక్కడికి వెళ్ళి ఆ పక్కనే మార్క్ఫెడ్ గోదాముల దగ్గరికి ప్రవేశించి అందులో నుంచి యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఉన్న లోపల చిట్టడిలోకి వెళ్ళినట్టుగా అనుమానిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకు శాతవాహన యూనివర్సిటీ నుంచి సమాచారం అందడంతో రాత్రి నుంచి కూడా అక్కడ సెర్చింగ్ చేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులను కూడా మనకు కట్టడి చేశారు. సాయంత్రం అయిన తర్వాత ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి విద్యార్థులకు చెప్పారు. బయటకు వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని సూచించారు. గతంలో 2 రోజులు హాలిడేస్ ఇచ్చి సెర్చ్ చేసిన దొరకని ఎలుగుబంటి ఇప్పుడు మరోసారి ఎక్కడుందనే విషయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా శాతవాహన యూనివర్సిటీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అడవి పోలినట్టుగా అక్కడ వాతావరణం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం, 3 రోజుల క్రితమే ఒక విద్యార్థి కూడా పాము కాటుకి గురై గాయపడింది. ఇప్పుడు ఎలుగుబంటి సంచారము, ఇట్లా పాముల సంచారంతో విద్యార్థులు కొంత భయంగా క్యాంపస్ లో గడుపుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు ఒక శాశ్వత పరిష్కారాన్ని అయితే ఆలోచించాలని చెప్పి కోరుతున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.